మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అధ్యక్షుడిగా రెండోసారి మంచు విష్ణు ఎన్నికయ్యారు. 26 మంది కమిటీ సభ్యులు ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఎన్నికలు లేకుండానే రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. 5 ఏళ్ల వరకు ఒక్కరే అధ్యక్షుడిగా కొనసాగడం మా చరిత్రలో ఇదే మొదటిసారి. లోక్సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలున్నాయని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ మొదటి స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ నిలుస్తుందని జోస్యం చెప్పారు. ఒడిశాలో పశ్చిమ బెంగాల్లో కాషాయ దళానికి ఎదురుండకపోవచ్చన్నారు. పామర్లో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు నల్లటి అద్దాలు ధరించి కొత్త లుక్లో కనిపిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. బాస్ ఫేపీ ఎవర్గ్రీన్ హీరో అని పేర్కొంటూ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో టీడీపీ షేర్ చేసింది. ఎండ బాగా ఉండడంతో ఇలా కూలింగ్ గ్లాసెస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లీక స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌజ్ ఎవెన్యూ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. తన చిన్న కుమారుడికి పరీక్షలున్న నేపథ్యంలో బెయిల్ కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. గురువారం దీనిపై కోర్టులో వాదనలు ముగియగా జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. అనకాపల్లి వేదికగా జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. తమ కూటమి అధికారంలోకి వచ్చాక 7 ఏళ్లలోపు ఉద్యోగుల సిపిఎస్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని వెల్లడించారు. అనకాపల్లి సెజ్లో యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా కృషి చేస్తామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, అనకాపల్లి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని, తిరుమల ప్రసాదానికి అనకాపల్లి బెల్లం ఉపయోగించేలా గ్లోబల్ ట్యాగ్ వచ్చేలా చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. కొనకమిట్ల సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో జగన్ అనే నేను అంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు జగన్. మేనిఫెస్టోను 99% అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకమైనా గుర్తొస్తుందా అని సీఎం ప్రశ్నించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ మరోసారి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన కుటుంబానికే దక్కనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే లాస్యానందిత చెల్లెలు నివేదితకు టికెట్ ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2-3 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉచిత ప్రయాణం పథకం ద్వారా 0 టికెట్ల రూపంలో ప్రతి నెల ఆర్టీసీకి 350 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆర్టీసీకి 0 టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయటం లేదు. మార్చి నాటికి ప్రభుత్వం 0 టికెట్లకు సంబంధించి 1400 కోట్లు విడుదల చేయాల్సి ఉందని ఆర్టీసీ తెలిపింది. భవన నిర్మాణ కార్మికులకు నారా లోకేష్ కీలక హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడుతూ జగన్ పాలనలో మొదటి బాధితులు నిర్మాణ రంగం కార్మికులేనన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామన్నారు. 10 ఏళ్లుగా ఎలాంటి హామీలు నెరవేర్చని ప్రధాని మోదీ ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ మండిపడ్డారు. మోదీ అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. జూన్ 4 తర్వాత ఆయన లాంగ్ లీవ్ తీసుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.